అబ్రహాము తన మార్గాలన్నింటిని దేవునికి అప్పగించుకున్నాడు గనక దేవుడు అబ్రహాముకు ముందుండి అబ్రహాము నడవలసిన త్రోవలో దేవుడు నడిపించారు. ఓ రోజున ఇస్సాకుకి 40 సంవత్సరాల వయసు, 40 ఏళ్ల వయసులో పెళ్లి చేద్దామని ఆలోచించారు అబ్రహాం. ఆలోచించి ఎలియాజర్ని పిలిచి, ఎలియాజర్ ఇస్సాకు పెళ్లి సంబంధం చూసి ఒక మంచి అమ్మాయిని తీసుకురమ్మన్నాడు. ఈ రోజుల్లో లాగా పెళ్లి సంబంధానికి సపరేట్ ఫోటోలు కొన్ని ఉంటాయి, మోసపోకండి. పెళ్లి సంబంధాలకు అంటూ కొన్ని ఫోటోలు దిగుతారు, సినిమా యాక్టర్లు కూడా పనికిరారు పెళ్లి ఫోటోల్లో చూస్తే మిమ్మల్ని. ఆ తర్వాత రియాలిటీలో చూస్తే, పగలు చూస్తే పగలే కళ్ళలోకి వస్తారు కొంతమంది. పెళ్లి సంబంధాలకి ఫోటోలు పంపిస్తే పొరపాటున ఫోటోలు చూసి మోసపోకండి. వ్యక్తిని నిజంగా చూసి అప్పుడు కన్ఫర్మేషన్కి రండి, లేకపోతే దెబ్బడిపోతారు మీరు. ఈ రోజుల్లో లాగా అప్పుడు ఫోటోషూట్లు లేవు. ఎలియాజర్ బుర్ర బీక్కుంటున్నాడు, ఏమండే మీరు ముసలోళ్ళు, మీరు రాకపోతే రాకపోయారండి, మీ అబ్బాయినైనా పంపించండి సార్, ఆడికి నచ్చాలి కదండి, కాపురం చేసేది ఆడు కదండి, వాడినన్నా పంపించండి. అక్కర్లేదు పని, మీరన్నారండి అక్కర్లేదు పని, వాడి ఫోటో అన్నా తీసుకెళ్తానండి, ఏం అక్కర్లేదు. అబ్రహాం ఏమన్నాడు తెలుసా, యెహోవా దూత నీకు ముందుగా నడిచొస్తాడు, సమస్తము సెట్ చేస్తారు ఆయన. కొట్టేది గట్టి కొట్టు, హల్లెలూయా. శ్రమల కాలం కదా, పెద్దగా పెళ్ళిళ్ళు ఉండవేమో అనుకున్నాను. నిన్న 3 రోజుల్లో 3 పెళ్ళిళ్ళు చేశాను, నిన్న 3 రోజుల్లో 3 పెళ్ళిళ్ళు చేశాను. మన వాళ్ళకి శ్రమలు లేవు, పునరుద్ధానము లేదు, లేడికి లెగిసిందే పరుగు అన్నట్లు. పెళ్లి సంబంధాలు చూసుకునే వాళ్ళు జాగ్రత్త, ఫోటోషూట్లో ఉన్న ఫోటోలు చూసి మోసపోయారంటే ఆ తర్వాత కొరివి తీసి తలగొక్కుంటారు, జాగ్రత్త. రియాలిటీ మంచిది. అబ్రహాము ఒకప్పుడు ఎలా నడిపించబడ్డారో ఎలియాజర్తో చెప్తారు. ఎలియాజరు, ఎందుకురా కంగారు పడతావు, నీకంటే ముందు నేను రానక్కర్లేదు, మా అబ్బాయి రానక్కర్లేదు, ఇదిగో ఇంతకాలం నన్ను నడిపించిన దేవుడు నీకు ముందుగా తన దూతను పంపించి కార్యము సఫలము చేయునుగాక. హల్లెలూయా. అందుకే ప్రసంగి జ్ఞాని అని సొలొమోను అంటారు, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి అప్పచెప్పుకో, అప్పుడు ఆయన నీ మార్గాలన్నింటినీ సరళం చేసి సురక్షితమైన మార్గాల్లో సరైన మార్గంలో మనల్ని నడిపించునుగాక. హల్లెలూయా.